సింగరేణి లో 2017 అక్టోబర్ 5న చివరిసారి ఎన్నికలు జరిగినాయి. 4 సంవత్సరాల కాలానికి ఎన్నికలు జరిగినాయి. తిరిగి 4 సంవత్సరాల పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా ఆ తర్వాత కూడా సంవత్సరంన్నర అవుతా ఉంది, సింగరేణి లో ఎన్నికలు జరగలేదు. పోయిన నెల జూన్ 13న అన్ని కార్మిక సంఘాలని ఆర్ఎల్సీ న్యాయమాన్య సమక్షంలో ఎన్నికలు జరపాలనేటువంటి హైకోర్టు ఆర్డర్ ప్రకారం ఆగస్టు లో ఎన్నికలు జరపాలనేది హైకోర్టు ఆర్డర్. దాని ప్రకారం ఆర్ఎల్సీ మీద పిలిచారు. అయితే ఎన్నికలు 3 సంవత్సరాలా 4 సంవత్సరాలా 2 సంవత్సరాలా అనేటువంటి యూనియన్ అభిప్రాయాలు తీసుకొని చీఫ్ లేబర్ కమిషనర్ పంపించిన తర్వాత ఎన్ని సంవత్సరాలు అనేది చీఫ్ లేబర్ కమిషనర్ ఫైనల్ చేసిన తర్వాత జూన్ 24 తారీఖున తిరిగి ఎన్నికల మీటింగ్ పెట్టి ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తారని ఆర్ఎల్సీ ప్రకటించారు. కానీ అది వాయిదా వేశారు. కనుక మేము కోరేటువంటిది ఆనాడే మేము జూన్ 13న ఒక నిర్ణయం చేయడం జరిగింది. ఏదైనా కారణాల చేత ఎన్నికలు జరిగే పరిస్థితి లేకపోతే ఎన్నికలు జరిగే పరిస్థితి కూడా ఇప్పుడు లేదు. ఎందుకంటే జనరల్ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. కనుక జనరల్ ఎన్నికల కంటే ముందు సింగరేణి మేనేజ్మెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎన్నికలు జరిపే పరిస్థితి లేదు. కనుక మేము ఆనాడు జూన్ 13న ఎన్నికలు జరిగే వరకు సింగరేణి ఎన్నిలో ఎన్నికలు 6 నెలలు జరిగినా 8 నెలలు జరిగినా సంవత్సరాన్ని జరిగినా సింగరేణిలో రికగ్నైజ్డ్ రిప్రజెంటేటివ్ యూనియన్ అనేది లేకుండా జాతీయ కార్మిక సంఘాలు అనేది లేకుండా సింగరేణిలో ఉన్నటువంటి అన్ని రిజిస్టర్డ్ ట్రేడ్ యూనియన్లకు అది చర్చల్లో కానీ యాజమాన్యంతో జరిగేటువంటి ఆర్ఎల్సీ జరిగేటువంటి చర్చల్లో కానీ సేఫ్టీ కమిటీలో కానీ మైన్స్ కమిటీలో కానీ అన్ని యూనియన్లకు ప్రాతినిధ్యం సమాన ప్రాతినిధ్యం ఉండాలని ఆనాడు స్పష్టంగా ఒక అగ్రిమెంట్ యాజమాన్య సమక్షంలో రాసుకోవడం జరిగింది. యాజమాన్యం అంగీకరించింది. కానీ ఈ నెల రోజుల్లో కూడా ఎక్కడ కూడా మేనేజ్మెంటు ఇతర సంఘాలు పిలవటం లేదు. కొన్ని సంఘాలు పిలుస్తూ ఉంది. కనుక ఐఎఫ్టీ కూడా ఒక విప్లవ కార్మిక సంఘం అనేక ఉద్యమాలు చేసి అనేక రాజీ లేని పోరాటాలు చేసి సింగరేణి 2 దఫాలు ప్రాతినిధ్య సంఘానికి గెలిచిన సంఘం. కనుక రిజిస్టర్ కార్మిక సంఘాలను పిలవాలి, ఐఎఫ్టీని కూడా పిలవాలని మేము డిమాండ్ చేస్తామని ఇప్పటికైనా సింగరేణి మేనేజ్మెంట్ ఆర్ఎల్సీ తక్షణం ఆనాటి నిర్ణయం ఏదైతే ఉందో అగ్రిమెంట్ ఏదైతే దాని జీవో రూపంలో కింద మేనేజర్ స్థాయికి కూడా పంపించి అందరినీ అన్ని యూనియన్ భాగస్వామ్యం ఉంచాలని మేము కోరుతాం. తెలంగాణలో ముగ్గుగాని కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఇవాళ జరిగింది. రాష్ట్ర కార్యవర్గంలో సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి 2022-23 సంవత్సరానికి సంబంధించినటువంటి ఈ ఆర్థిక సంవత్సరంపై వచ్చిన లాభాల్ని గత నెలలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మంచిర్యాల బహిరంగ సభలో ఇట్టి లాభాల్ని ప్రకటించిండు. 2180 కోట్ల రూపాయలు ఈ టర్న్ ఓవర్ని ప్రకటించి నెల జరిగింది. కార్మికుల వాటా కూడా 700 కోట్లు చెల్లిస్తామని ప్రకటించడం జరిగింది. ఇట్టి డబ్బుల్ని వెంటనే చెల్లించాలని సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 23 నెలలకు సంబంధించి 11వ వేతన ఒప్పందంలో కార్మికులకు రావాల్సినటువంటి వేతన బకాయిలు ఏరియల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇటు కార్మికులకు చెల్లించేటువంటి 30% లాభాల వాటతో పాటు కార్మికులకు సంబంధించినటువంటి 23 నెలల బకాయిల్ని కూడా ఈ నెలలో చెల్లించాల్సిందిగా మేము కోరుతున్నాం. ఇప్పటికే స్కూల్లో పాఠశాలలు కాలేజీలన్నీ ప్రారంభమైనాయి. ఉన్నత చదువులకు వెళ్ళేటువంటి కార్మికుల పిల్లలు ఇతర కౌన్సిలింగ్ హాజరయ్యేటువంటిది ఆర్థిక పరిస్థితి కొద్దిగా ఆ వెసులుబాటు కల్పించినటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక సింగరేణి యజమాన్యం ఈ నెలలో ఇవ్వడానికి ప్రయత్నం చేయాలని కోరుతున్నాం. దీని మీద కూడా రాష్ట్ర కార్యవర్గం నిర్ణయాలు తీసుకుంది. ఆగస్టులో ఖచ్చితంగా ఈ దీని మీదనే ఒక వారం రోజులు మేము అన్ని బావులపైన మెమోరాండాలు జనరల్ మేనేజర్స్కు మెమోరాండాలు ఇవ్వాలని చెప్పి ఉన్న నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘంతో పాటు 5 జాతీయ కార్మిక సంఘాలని సింగరేణి స్థాయిలో ఏ విధంగానైతే సమావేశాలకు పిలుస్తున్నారో అదే రకంగా గోదావరిలో బొగ్గన్ కార్మిక సంఘం ఐఎఫ్టీ కూడా పిలవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ దాన్ని కూడా ఒక వారం రోజులు రాష్ట్రంలో ఒక కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. ఆ కార్యక్రమంలో కూడా కార్మికులందరూ భాగస్వాములో అయి విజయవంతం చేయాలి. సింగరేణి యజమాన్యం ఈ తప్పుడు ఆలోచనలు మానుకొని అందరినీ సమానంగా చూడాలని చెప్పి ఏదైతే అక్కడ డిప్యూటీ లేబర్ కమిషనర్ దగ్గర జరిగినటువంటి నిర్ణయాన్ని అమలు చేయాలని మరొకసారి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సింగరేణి కార్మికులందరికీ కూడా ఈ లాభాల వాటను చెల్లించే విధంగా ఈ మేము తీసుకున్నటువంటి ఆందోళనలో కార్మికులందరూ భాగస్వాములు అవుతారని చెప్పి కార్మికులకు కూడా
మేము తీర్పు ఇస్తున్నాము.